స్వామియే శరణమయ్యప్ప. తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప స్వాములు అసహనానికి గురయ్యారు, ఆందోళన బాట పెట్టారు. ఎప్పుడు కూడా అయ్యప్ప స్వాములు మనకు తెలిసి ఎప్పుడు కూడా ఈ విధంగా స్పందించిన దాఖలాలు లేవు. అఖిల భారత అయ్యప్ప భక్తుల సమాజం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అయ్యప్ప స్వాములు అసహనానికి గురయ్యారు. ఒక వ్యక్తి బైరి నరేష్ అనే వ్యక్తి, అతను స్వామి అయ్యప్ప జననాన్ని గురించి వక్రీకరించి వ్యంగ్యంగా మాట్లాడుతూ దేవుళ్లను దేవీ దేవతలను అవమానపరుస్తూ బహిరంగ సభలో మాట్లాడటం, ఈ అయ్యప్ప గురించి అపహాస్యం చేస్తూ నవ్వులాట చేయటం, ఆ విధంగా అయ్యప్ప భక్తుల యొక్క మనోభావాలు గాయపడి వికారాబాద్ జిల్లా రావులపల్లి గ్రామం కొడంగల్ మండలంలో జరిగిన సభలో చాలామంది వాళ్ళు పెట్టుకుంది వెనకాల అంబేద్కరు బొమ్మ పెట్టుకుని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ని అవమానపరిచే విధంగా, రాజ్యాంగంలో అంబేద్కరు అన్ని మతాలు అన్ని కులాలు సమానం, అందరికీ భారతదేశంలో హక్కుందని ఆయన రాజ్యాంగం రాస్తే, ఆయన ముసుగులో అంబేద్కర్ ముసుగులో నరేష్ అతని సహచరుడు రాజేష్ వీళ్ళిద్దరూ కూడా పరిధులు దాటి దేవతలను దేవుళ్లను అవమానపరచడం, ముఖ్యంగా అయ్యప్ప యొక్క జన్మ గురించి ఈ బైరి నరేష్కి ఏమైనా తెలుసా? ఇది ఆవేశ కావేశాలను రెచ్చగొట్టింది. తెలంగాణ రాష్ట్రంలో 204 పోలీస్ స్టేషన్లలో బైరి నరేష్ రాజేష్ పై పోలీస్ కేసులు నమోదైనవి. అయ్యప్ప స్వాములు చాలా సహనశీలు. 41 రోజుల పాటు కఠోర దీక్ష చేస్తూ చెప్పులు కూడా వేసుకోకుండా నిష్ఠతో ఇరుముడి తలపై పెట్టుకుని భక్తితో ఉండే వాళ్ళ యొక్క మనోభావాలను గాయపరచటం తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలకలం సృష్టించింది. అయ్యప్ప భక్తుల సంఘమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఉండే హిందూ సంఘాలు, విశ్వ హిందూ పరిషత్, ఇవన్నీ కూడా బజరంగ దళ అయితే వాళ్ళు కూడా చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు. హిందువుల మనోభావాలను గాయపరుస్తూ రాజ్యాంగ మౌలిక సూత్రాలను ఉల్లంఘిస్తూ ఈ నరేష్ రాజేష్లు చేయటాన్ని దైవాలను విమర్శించటం, ఇది శోచనీయం. వీళ్ళపై కేసులు పెట్టాలి, పీడీ యాక్ట్ పెట్టాలని, లేదు వీళ్ళని ఉద్యోగానికి అర్హత లేకుండా చేయాలని, వీళ్ళపై మరికొంతమంది రౌడీ షీట్లు ప్రారంభించాలని, ఆ విధంగా రకరకాల డిమాండ్లు ఉన్నాయి. పరమత సహనం అనేది మన హిందూ దేశ ధర్మం. హిందుత్వం అంటే ఇది జీవన విధానం. హిందుత్వం అనేది కొంతమంది మతంగా భావిస్తే మరికొంతమంది జీవన శైలిగా భావిస్తారు. ఏది ఏమైనా అంజనీ కుమార్ 31 డిసెంబర్న డీజీపీ మహేందర్ రెడ్డి పదవీ విరమణ చేసి ఆయన దగ్గర ఛార్జి తీసుకుంటున్న పదవిని స్వీకరిస్తున్న సందర్భంలో
కొత్త డీజీపీ అంజనీ కుమార్కు ఒక ఛాలెంజ్గా మారింది. ఆయన ఆ పదవిలో ఆ కుర్చీలో డీజీపీ కుర్చీలో కూర్చోగానే కొన్ని నిమిషాలకే ఈ నరేష్ని వరంగల్ పోలీసులు అదుపులో తీసుకుని సాయంత్రానికి వికారాబాద్ కోర్టులో ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతున్నారు. నరేష్ 4 రోజుల నుంచి కనపడటంలా. ఈ నరేష్ అనే అతను ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. ఆ యూట్యూబ్ ఛానల్ కేవలం హిందూ దేవుళ్లను అవమానపరచడం, అగౌరవపరచడమే లక్ష్యంగా ఉన్నాడు. మరికొంతమంది ఇస్తున్న సమాచారం ప్రకారం ఈ కుట్ర, ఇది ఒక కుట్ర, విదేశీ హస్తం ఉన్నదని, నరేష్కి విదేశీయులు కొంత ఆర్థిక సహాయం అందిస్తూ హిందువులకు వ్యతిరేకంగా ప్రచారం చేసే కార్యక్రమాన్ని చేపట్టమన్నారనే ఆ కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. పారిపోయి కనపడకుండా ఉన్న నరేష్ యూట్యూబ్ ఛానలే కాకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెడతాడు. ఇంత గందరగోళం జరుగుతున్నా కూడా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. ఏంటి, తను మాట్లాడింది అయ్యప్ప గురించి, అయ్యప్ప జన్మ గురించి ఆయన మాట్లాడింది సమంజసమని పోస్ట్ పెట్టాడు. ఎప్పుడైతే పోస్ట్ పెట్టాడో ఆ పోస్ట్ ఆధారంగా సైబర్ పోలీసులు పట్టుకున్నారు. ఐపీ ఆధారంగా ఎక్కడి నుంచి పోస్ట్ చేశాడో ఐపీ అడ్రస్ ఆధారంగా పట్టుకున్నారు. అంటే అత్యుత్సాహంతో అండర్ గ్రౌండ్లో ఉండి కూడా పోస్టులు పెట్టి జనాలను రెచ్చగొట్టి సుఖ సంతోషాలతో నూతన సంవత్సరంలో హిందూ ముస్లింలు క్రైస్తవులు బాయ్ బాయ్ నివసిస్తుంటే మతాల మధ్య చిచ్చు పెట్టి అశాంతిని నెలకొల్పి సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే ఒక కుట్రపూరితమైన ఆలోచనతో నరేష్ ప్రవర్తిస్తున్నాడని సమాచారం ఉంది. పీడీ చట్టం కింద పెట్టమని అయ్యప్ప స్వాములు సంఘాలు, హిందూ సంఘాలు కోరుతున్నాయి. తప్పకుండా పీడీ చట్టం కింద కేసు నమోదు చేస్తారు, రౌడీ షీట్ కూడా నమోదు చేస్తారు. అలాగే ఈ సంఘంలో ఎవరైతే సభ్యులుండి ఉద్దేశపూర్వకంగా హిందూ దైవాలను అవమానపరుస్తున్నాడో వాళ్ళందరిపై కూడా కేసులు పెట్టి నిఘా పెట్టి వాళ్ళు ఇటువంటి కార్యకలాపాలు నిర్వహించకుండా అడ్డుకోవాల్సిన అవసరం పోలీసులకు ఉంది. ఇప్పటికే నరేష్ నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానల్ని నిషేధించడం జరిగింది. ఆ యూట్యూబ్లో ఉండే వీడియోలన్నీ కూడా డిలీట్ చేసేశారు పోలీసులు. అంతేకాదు, తెలంగాణ పోలీసులు యూట్యూబ్ యాజమాన్యానికి చెప్పి నరేష్ పెట్టిన ఆ యూట్యూబ్ ఛానల్ని రద్దు చేయమని, తొలగించమని, అంతేకాకుండా నరేష్ కానీ రాజేష్ కానీ ఇతను మళ్ళీ పెట్టడానికి, యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి ప్రయత్నించిన అనుమతి నిరాకరించమని యూట్యూబ్ ఛానల్ యాజమాన్యానికి తెలంగాణ పోలీసులు లిఖితపూర్వకంగా రాయటం జరిగింది. ఏదేమైనా కొత్తగా వచ్చిన డీజీపీ అంజన్ కుమార్ మొట్టమొదటి ఛాలెంజ్ ఈ అయ్యప్ప స్వాముల అసహనం. ఆయన కుర్చీలో కూర్చోగానే వెంటనే నరేష్ వాడు దొరికాడు. కనుక ఇప్పుడు అయ్యప్ప స్వాములు కూడా శాంతించి వాడిని జైల్లో పంపించిన తర్వాత వాళ్ళు వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక దీక్ష కొనసాగించే అవకాశం ఉంది. ఏది ఏమైనా కొంతమంది ఉద్దేశపూర్వకంగా మతాల మధ్య చిచ్చు, హిందూ ముస్లిం క్రైస్తవుల మధ్య చిచ్చు పెట్టి మనోభావాలను గాయపరిచే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు పెడుతున్నారు. వాటిని ఎవ్వరూ కూడా ఫార్వర్డ్ చేయొద్దు.
వాటిని ఫార్వర్డ్ చేయడం ద్వారా సమాజంలో అశాంతి నెలకొల్పుతారు. అలాగే పోలీసులు కూడా అటువంటి వారిని గుర్తించి ఛానళ్లను నిషేధించడము, ఈరోజు నరేష్, రాజేష్, బైరి నరేష్ రాజేష్ని తగు రీతిన శిక్షించడము ద్వారా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తెలంగాణ పోలీసులు ఉక్కు పాదము మోపవలసిన అవసరం ఎంతైనా ఉంది. వికారాబాద్ కోర్టు కొడంగల్ పోలీస్ స్టేషన్లో ఇప్పటికే 5 సెక్షన్ల కింద బైరి నరేష్ పై కేసు నమోదు చేయడం జరిగింది. ఇతనికి బెయిల్ వచ్చే అవకాశం లేదు. ఈయనపై నమోదైన సెక్షన్లు 7 సంవత్సరాల కంటే కూడా జైలు శిక్ష ఎక్కువ పడే సెక్షన్లు ఉండటం వల్ల బెయిల్ రాదు, రిమాండ్కు వెళ్తాడు. అతన్ని సంఘ బహిష్కరణ చేయవలసిన అవసరం ఉంది. ఇటువంటి సభలు సమావేశాలకు పోలీసు శాఖ అనుమతి ఇవ్వకూడదు. వాళ్ళకి సమాచారం ఉంటే వెంటనే మీకు అనుమతి లేదు, ఈ సభని దేవుళ్ళను అవమానపరిచే సభలు, ఆస్తిక సభ, నాస్తిక సభ, ఇటువంటి నాస్తిక వాదులు సభలు పెట్టడం ద్వారా సమాజంలో అశాంతి నెలకొల్పే అవకాశం ఉంది కనుక నాస్తిక సభలకు ముందస్తు పోలీసు అనుమతి తప్పనిసరి అనే నియమ నిబంధన తెలుగు రాష్ట్రాలలో పెట్టడము ద్వారా సంతోషంగా సుఖంగా పరమత సహనం అనే సిద్ధాంతాన్ని పాటిస్తూ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, జైన్లు, బుద్ధులు అందరూ కూడా శరీర నిర్మాణం ఒకటే, దేవుడు ఒక్కడే, రక్తం ఒకటే అనే సిద్ధాంతాన్ని నమ్ముతూ చాలా దురదృష్టకరం ఈ యొక్క అయ్యప్ప స్వాముల యొక్క మనోభావాలను గాయపరిచిన బైరి నరేష్ బహిరంగ క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉందని అయ్యప్ప స్వాములు కోరుకుంటున్నారు. ఏది ఏమైనా నూతన డీజీపీ అంజనీ కుమార్ గారి ప్రవేశంతో కథ సుఖాంతమైంది. ఇక్కడితో ఎండ్ కార్డు పడి స్వాముల అయ్యప్ప స్వాముల యొక్క శాంతి, వాళ్ళు ఈ దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలు విరమించుకుని అయ్యప్ప సేవలో, ఆ భగవంతుని సేవలో నిమగ్నం కావాలని కోరుకుంటూ స్వామియే శరణం అయ్యప్ప.